ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः ఈ మంత్రం చెప్పి నీటితో కండ్లను తుడుచుకొనవలెను. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసా సర్వతో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దానిని గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది. गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पत आजः शृण्वन्नूतिभिः सीदसादनम् అని గణేశ్వరుడు దేవమండలంలో గణపతి రూపంలో ప్రతిష్ఠితమై ఉన్నాడు. వైదిక శివుడు అనగా రుద్రునికి మరుత్తాది అసంఖ్యాక గణములకాయన అధీశ్వరుడు అగుటవలన ఈయనకు వినాయకుడు లేక గణపతి అనే పేర్లు వచ్చాయి. ఈ ప్రకారంగా సృష్టి ఆరంభమందే గణేష సంబంధమైన ఆర్యగణములు రుద్రగణములతో ఉంటున్నాడు. రుద్రునితో గణేశ్వరుని విఘ్నకరమైన భయంకర గుణము మరియు శివునితో సిద్ధికర మంగళదాయక గుణము లభిస్తాయి. కనుకనే ఆయన నిగ్రహానుగ్రహములను రెండు శక్తులతో కూడి ఉన్నాడు. గణపతి ఆవిర్భావానికి అనేక కథలున్నాయి. కొన్ని ఆయనను శివపార్వతీ పుత్రుడని, కొన్నిటిలో కేవలం పార్వతీ పుత్రుడని ఉంది. నిజానికతడు శక్తిపుత్ర రూపంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఆత్మావై పుత్ర జాయతి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి గణేశ్వరుడు సాక్షాత్తు శక్తిరూపుడే అయి ఉన్నాడు. ఈయన స్వరూపము విలక్షణం మరియు అద్వితీయమైనది. రక్తవర్ణము, స్థూల శరీరము, లంబోదరము, నాలుగు చేతులు, ఏనుగు ముఖము, ఒకే దంతము, చేతులలో శంఖము, పద్మము, గదా అంకుశము కలిగి ఎలుక వాహనము కలవాడుగా ఉన్నాడు. మన భారతావనిలో గణేశ్వరుడు గజానన మరియు ఏకదంతుడైన మూడు కథలు ప్రచారంలో ఉన్నవి. ఈ మూడింటిలో బహుళ ప్రచారం పొందిన కథ ప్రతి వినాయక చవితికి యథావిధిగా మనం ఆచరిస్తూ చదివే వినాయక వ్రతకథే. ఆ కథ ఈ విధంగా ఉంది. ఒకనాడు పార్వతి స్నానార్థం శరీరానికి నలుగు పెట్టుకుని ఆ నలిగిన పిండితో ఓ చక్కని కుమారుడిగా చేసి అతనికి ప్రాణం పోసింది. క్షణంలో అతడు పెద్దవాడై మాతకు నమస్కరించగా ఆమె, కుమారా, నేను స్నానగృహంలోకి వెళ్ళుచున్నాను. నీవు ఈ గృహద్వారం వద్ద కాపుండి ఎవరిని లోనికి రానీయవద్దని చెప్పి లోనికి వెళ్ళిపోయింది. ఇంతలో శివుడు రాగా ద్వారం వద్ద ఉన్న బాలుడు అడ్డుకొని
లోనికి పోనీయకుండా ఆపివేశాడు. దాంతో క్రుద్ధుడైన శివుడు తన శూలాయుధంతో ఆ బాలుని శిరస్సు తెగకొట్టాడు. స్నానం చేసి వచ్చిన పార్వతి ఈ దృశ్యం చూచి అమితంగా శోకిస్తుంది. అలా దుఃఖిస్తున్న భార్యను ప్రసన్నం చేసుకున్నటకు శంకరుడు ఏనుగు శిరస్సును తెచ్చి ఆ బాలుని ముండమునకు అతికించి పునర్జీవితుని చేసి ఆమెకు ఆనందం కలిగించాడుట. ఇక రెండవ కథ. పార్వతీదేవికి తన సుందర సుకుమార కుమారుడంటే గొప్ప గర్వంగా ఉండేది. ఒకనాడు ఆమెకు శనేశ్చరుడు తారసపడగా అతనితో, ఓ శనేశ్చరా, నీకేదైనా శక్తి ఉంటే దానిని నా కుమారునిపై ప్రసరింపచేయమని సవాలు చేసింది. శనేశ్చరుని దృష్టి పడుటతోనే గణేశ్వరుని శిరస్సు కాలి భస్మమైపోయింది. దానికి పార్వతి అమితంగా దుఃఖించుతుండగా బ్రహ్మ వచ్చి ఊరడించి, అమ్మా, నీ పరివారాన్ని అడవికి పంపించి వారికి ముందుగా ఏ జీవి లభిస్తుందో దాని శిరస్సును నరికి తెచ్చి దానిని గణేశుని మెడపై పెట్టినా అది అతుక్కునిపోయి సజీవుడవుతాడని చెప్పగా, అప్పుడు పార్వతి సేవకులకు, అన్నింటికన్నా ముందుగా ఏనుగు కల్పించగా దాని శిరస్సు నరికి తెచ్చి గణేశ్వరుని మెడపై పెట్టగా అది అతుక్కునిపోయి గజాననుడు ఏనుగు ముఖం కలవాడయ్యాడు. ఇక మూడవ కథ. పార్వతీయే స్వయంగా గణేశుని శిరస్సును ఏనుగు శిరస్సు వలె తయారు చేసింది. ఇక గణేశుడు ఏకదంతుడగుట గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు పరశురాముడు శివదర్శనానికి కైలాసం వచ్చాడు. ద్వారం వద్ద ఉన్న గణపతి ఆయనను ఆపివేశాడు. ముక్కోపి అయిన పరశురాముడు గణేశ్వరునితో పెనుగులాడగా ఇరువురకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పరశురాముడు తన గండ్రగొడ్డలితో గణేశ్వరుని ఒక దంతాన్ని తెగకొట్టాడు. అప్పటి నుండి గణేశ్వరుడు ఏకదంతుడయ్యాడు. ఈ కథలతో భక్తులకు ఆయన యందు శ్రద్ధాభక్తి భావనలు అభివృద్ధి చెందాయి. గణేశ్వరుని శిరస్సు ఏనుగుతో సమానంగా పెద్దదిగా ఉంది. అది బుద్ధికి, గంభీరతకు నిదర్శనం. గణేశ్వరుని ఆయుధము దండం. ఇది న్యాసమునకు ప్రతీక. తంత్రశాస్త్రంలో గణేశ్వరునికి వివిధ రకములైన పేర్లు, మంత్రములు, ధ్యానములు, విస్తృత పూజా పద్ధతులు, న్యాసములు, కవచము, హృదయము, అష్టోత్తర శతనామములు, సహస్రనామాది గణేశ స్తోత్రములు, అవతార గాథలు నిర్దిష్టమై ఉన్నవి. మరియు అతి ప్రాచీనమైన, అలభ్యమైన గకార గణపతి అష్టోత్తర శతనామములు, సహస్రనామములు కూడా ఇప్పుడు మాకు లభించి ఉన్నవి. ప్రపంచానికి ఆధారశక్తి గణపతి. వివిధ గణపతుల యందు మహాగణపతి ఉన్నాడు. ఈ ఆధారశక్తి వస్తుభేదంతో అసంఖ్యములు వివిధములై ఉన్నవి. వాటితో అభిన్నమగుట కారణంగా గణపతి కూడా అసంఖ్యము వివిధములై ఉన్నాడు. వాటి నామములు, రూపము, రంగు, వస్త్రము, ఆయుధములు, వాహనము, వారు చేయు కార్యాదులు కూడా అసంఖ్యాకములు వివిధములై ఉన్నవి. సంపూర్ణ రూపంతో వాటి అన్నింటి వర్ణన అవసరం ఉంది. ఇతర దేవుళ్ళందరకు ఏ విధంగా పర్యాయ పదాలున్నాయో ఈయనకు కూడా ఏకదంత, లంబోదర, గజానన, గణపతి, విఘ్నరాజ, వినాయకాది అనేక పర్యాయ పదాలున్నాయి. కానీ వాటి అర్థాలు వేరుగా ఉంటాయి. ఇందులో పార్థివ పూషా ప్రాణము ఏకదంతమై ఉంది. పార్థివ ఈషా ప్రాణము గజాననుడు. అంతరిక్ష ప్రాణుడు లంబోదరుడు. మరుత్తు ప్రాణుడు
గణపతి, ఆకాశ ప్రాణుడు వినాయకుడు. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో గణేష శరణములు విని అర్చన ప్రారంభిద్దాం. ప్రియ శరణు గణేశ
ಗ್ರಹ ಪೀಡಹರ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಗೌರೀ ವರಪ್ರದ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಚತುರ್ಥಿ ವಲ್ಲಭ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ತರ್ಕ ವಿಶಾರದ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಮೋಹನ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ದುರ್ನಿಮಿತ್ತಹರ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಶಾಂಭವಿತನಯ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ತದೇವ ಲಗ್ನಂ ಸುದಿನಂ ತದೇವ ತಾರಾಬಲಂ ಚಂದ್ರಬಲಂ ತದೇವ ವಿದ್ಯಾಬಲಂ ದೈವಬಲಂ ತದೇವ ಲಕ್ಷ್ಮೀಪತೇ ತೇ ಅಂಘ್ರಿಹಿ ಯುಗ್ಮಂ ಸ್ಮರಾಮಿ ಯತ್ರ ಯೋಗೀಶ್ವರಃ ಕೃಷ್ಣೋ ಯತ್ರ ಪಾರ್ಥೋ ಧನುರ್ಧರಃ ತತ್ರ ಶ್ರೀರ್ವಿಜಯೋರ್ಭೂತಿ ಧ್ರುವಾ ನೀತಿರ್ಮತಿರ್ಮಮ ಸ್ಮೃತಿ ಸಕಲ ಕಲ್ಯಾಣ ಭಾಜನಂ ಯತ್ರ ಜಾಯತೆ ಪುರುಷಸ್ತಮಜಂ ನಿತ್ಯಂ ವ್ರಜಾಮಿ ಶರಣಂ ಹರಿಂ ಸರ್ವದಾ ಸರ್ವಕಾರ್ಯೇಷು ನಾಸ್ತಿ ತೇಷಾಂ ಅಮಂಗಳಂ ಯೇಷಾಂ ಹೃದಿ ಸ್ಥೋ ಭಗವಾನ್ ಮಂಗಳಾಯತನಂ ಹರಿಃ ಲಾಭಸ್ತೇಷಾಂ ಜಯಸ್ತೇಷಾಂ ಕುತಸ್ತೇಷಾಂ ಪರಾಭವಃ ಯೇಷಾಂ ಇಂದೀವರಶ್ಯಾಮೋ ಹೃದಯಸ್ಥೋ ಜನಾರ್ಧನಃ ಆಪದಾಪಮಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ ಸರ್ವಮಂಗಳಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಧಸಾಧಿಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ದೇವೀ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ ಆಚಮನಂ ಈ ಕ್ರಿಂದಿ ಮಂತ್ರಮುಲು ಚೆಬುತೂ ಓಂ ಕೇಶವಾಯ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಓಂ ಮಾಧವಾಯ ನಮಃ ಅನಿ ಮುಮ್ಮಾರು ಆಚಮನಂ ಚೇಯವಲೆನು ತದುಪರಿ ಸಂಕಲ್ಪಂ ಚೇಯವಲೆನು ಪ್ರಾಣಾನಾಯಮ್ಯ ಉತ್ತಿಷ್ಟಂತು ಭೂತ ಪಿಶಾಚಾಃ ಯೇತೇ ಭೂಮಿಭಾರಕಾಃ ಯೇತೇಷಾಮ ವಿರೋಧೇನ ಬ್ರಹ್ಮಕರ್ಮ ಸಮಾರಭೇ ಓಂ ಭೂಃ ಓಂ ಭುವಃ ಓಂ ಸುವಃ ಓಂ ಮಹಃ ಓಂ ಜನಃ ಓಂ ತಪಃ ಓಂ ಸತ್ಯಂ
ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम आपो ज्योतिरसो अमृतं ब्रह्म भूर्भुवस्सुवरोम। దేశకాలవు సంకీర్త. ఈ మంత్రములలో అముక అనుచోట సంవత్సరం పేరు, అయనము పేరు, ఋతువు పేరు, మాసము పేరు, పక్షము పేరు, తిథి పేరు, వారము పేరు, నక్షత్రము పేరు, నీ పేరు, నీ తండ్రి పేరు, నీ గోత్రము పేరు చెప్పుకొనవలెను. విద్యా ప్రదా
శుభమంగళం మయూర వాహనునకు మూర్తాభిషిక్తునకు మోక్ష ప్రదాతకు జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం మాయ దారి మై సమ్మో మనం మైసారం పోదావే మైసమ్మా మాయ దారి మైసమ్మో